జబ్బుల్ని నయం చేయడంతో పాటు అవి రాకుండా నియంత్రించే వ్యాక్సిన్లను కూడా ఫార్మా సంస్థలు తయారు చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వ్యవహారం ఇది. అందుకే ఫార్మా సంస్థలు తయారు చేసే మందుల్ని ఫార్ములా తయారీ నుంచి రోగికి అందే వరకు అనేక దశల్లో ప్రభుత్వ నియంత్రణ పర్యవేక్షణ ఉండాలని సూచిస్తోంది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940. ఫార్మా సంస్థలు ఒక ఔషధాన్ని తయారు చేసి దానికి లైసెన్స్ సంపాదించి అమ్మే వరకు అన్ని దశలను ప్రభుత్వం నిశితంగా కఠినంగా పరీక్షిస్తుంది. 1940 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలో సెక్షన్ 3 డ్రగ్స్ అనే పదాన్ని నిర్వచిస్తుంది. మనుషులు లేదా జంతువులకు శరీరం లోపల శరీరం మీద రోగాన్ని నయం చేసేందుకు, రాకుండా చేసేందుకు, తీవ్రత తగ్గించేందుకు చికిత్స డయాగ్నోసిస్ కోసం వాడే ఔషధాలు, చివరకు దోమలో బొద్దింకల్ని చంపే వాటిని కూడా ఈ చట్టం కింద ఔషధాలుగా గుర్తించారు. ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, డ్రగ్స్ కాస్మెటిక్స్ రూల్స్ 1945 కింద నాణ్యమైన ఔషధాలను అందించేందుకు నియంత్రణ పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వానిది. ఔషధాలపై నియంత్రణ, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతి, డ్రగ్స్ తయారైన తర్వాత వాటి అమ్మకాన్ని కూడా ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. ఇందులో ఫార్మా సంస్థ నుంచి ఫార్మసీ వరకు అందరికీ ప్రభుత్వ విభాగాలే లైసెన్స్ జారీ చేస్తాయి. ఇందులో జాతీయ డ్రగ్స్ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద ఔషధాలకు లైసెన్స్ ఇచ్చేందుకు డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీకి హక్కు ఉంది. ఇందులో 4 రకాల సంస్థలు ఉన్నాయి. స్టేట్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ SDSCO ఆర్గనైజేషన్ ఔషధాల అమ్మకాలు, డిస్ట్రిబ్యూషన్, తయారీకి సంబంధించిన అనుమతులు మంజూరు చేస్తుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO కొత్తగా తయారు చేసే ఔషధాలు, వాటికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న డ్రగ్స్ నియంత్రణతో పాటు SDSCOతో సమన్వయం చేసుకుంటుంది. ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేదిక్, యునానీ, సిద్ధ, హోమియోపతి, హెర్బల్ ఔషధాలకు లైసెన్స్ ఇస్తుంది. ఒక ఔషధానికి సంబంధించిన ఫార్ములాను కనుక్కున్న తర్వాత దాన్ని కణజాలం మీద, తర్వాత ఎలుకలు, కుందేళ్ల మీద పరీక్షించి చూడాలి. అవి సక్సెస్ అయితే వాటిని 4 దశల్లో మనుషుల మీద క్లినికల్ టెస్టులకు పంపాలి. క్లినికల్ టెస్టుల ఫలితాలను విశ్లేషించాలి. ఔషధాన్ని ప్రయోగించినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇతర అనారోగ్య సమస్యలను గుర్తించి తర్వాత వాటిని నియంత్రించేందుకు మార్పులు, చేర్పులు చేయాలి. క్లినికల్ టెస్టుల ఫలితాలని లైసెన్సింగ్ అథారిటీకి పంపించాలి. ఈ టెస్టులన్నిటికీ ప్రతి దశలోనూ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. క్లినికల్ టెస్టుల ఫలితాలను విశ్లేషించి వాటిని రెగ్యులేటర్ ఆమోదించిన తర్వాత, అంతా సవ్యంగా ఉందనుకున్న తర్వాతనే పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత అది జనరిక్ ఔషధంగా మారుతుంది. ఇతర సంస్థలు కూడా ఇలాంటి ఔషధాన్ని తయారు చేసి అమ్ముకోవచ్చు. ఔషధాలను తయారు చేసే ప్రాంతంతో పాటు వాటిని అమ్మే చోట కూడా అన్ని రకాల లైసెన్సులు తీసుకోవడం, అనుమతులు పొందడం తప్పనిసరి. ఫార్మా రంగంలో ప్రతి దశలోనూ లైసెన్స్ ఉండాలి. వీటిని ఔషధ నియంత్రణ సంస్థలు ఇస్తాయి. ఔషధాన్ని తయారు చేసి సంస్థతో పాటు దాన్ని మార్కెటింగ్ చేసే డీలర్లు, హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులు, ఫార్మసిస్టులు, ఫార్మసీలకు కూడా లైసెన్స్ తప్పనిసరి. ముడి పదార్థాలను దిగుమతి చేసుకునేందుకు కూడా అనుమతి కావాల్సిందే. ఇందులో ఎక్కడైనా అక్రమాలు జరిగినా, నిబంధనలను అతిక్రమించిన చట్టంలోని సెక్షన్ 120 DB ప్రకారం అనుమతులు రద్దు చేసే అధికారం నియంత్రణ సంస్థలకు ఉంది. ఔషధాలు తయారైన తరువాత ముఖ్యంగా జనరిక్ డ్రగ్స్ని విదేశాల్లో అమ్మాలంటే అక్కడున్న ఫార్మా రెగ్యులేటర్లు వాటిని ల్యాబుల్లో పరీక్షించాలి. అక్కడ కూడా నియంత్రణ సంస్థలు అనుమతులు తీసుకున్న తర్వాతే మందుల్ని మార్కెట్లోకి విడుదల చేస్తారు. విదేశాలకు మనం ఎగుమతి చేస్తున్నవి, విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్న ఔషధాల శాంపిల్స్ను ఆయా దేశాల్లోని డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర విభాగాలు పరీక్షించవచ్చు. అందులో పరిమితికి మించిన రసాయనాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. ఫార్మా రంగం ఇంతగా విస్తరిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం మామూలుగా మారుతోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ టెస్టింగ్ ల్యాబుల్లో సరైన సదుపాయాలు లేవని, వాటికి నిధుల కొరత ఉందని, సిబ్బంది కొరత కూడా ఉందని అంటున్నారు. 2014 టాప్ డ్రగ్ రెగ్యులేటర్ ఓ పత్రికతో చెప్పిన మాట ఏంటంటే, మేము కనుక అమెరికా ప్రమాణాలను పాటించాల్సి వస్తే దేశంలో ఉన్న ఔషధ తయారీ సంస్థలన్నింటినీ మూసేయాల్సిందే అని.